మానవ బాంబు ద్వారా చనిపోయిపోయిన తర్వాత నాదికి ఒక సంవత్సరం వస్తూ ఉంది. అక్కడి నుంచి మొదలైన ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర వీరభూమి వరకు తమిళనాడు కర్ణాటక ఉండగా తమిళనాడు తెలంగాణ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి వీరభూమి వరకు జరుగుతూ ఉంది. ఈ సద్భావన యాత్ర ఈ దేశంలో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని ప్రపంచ దేశాలకు చూపించేటువంటి ఐటీ రంగాన్ని రాజీవ్ గాంధీ గారు ఐదంచెల వ్యవస్థ ద్వారా గ్రామాలన్నీ బాగుపడాలా, గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రతి అంగుళంలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఇమిడి ఉంది అన్న మాట వాస్తవం అని తెలియజేస్తూ, మరి అటువంటి వీరభూమికి వెళుతున్నటువంటి ఈ జ్యోతి మన నియోజకవర్గం గుండా రావడం అదృష్టం. అదే మాదిరిగా ఈ తెలంగాణ ఇచ్చిన గడ్డ సోనియా గాంధీకి మనం రుణపడి ఉన్నాం. అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్రలో భారత్ జోడో పేరు మీద ఈ దేశంలో అంత సమగ్రత ఉండాలా, భాయిచార ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన విధానంతో ఏదో పాదయాత్ర చేస్తున్నారో ఆ పాదయాత్ర కూడా మన నియోజకవర్గం మీద పోవడం, మరి రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్ర కూడా మన నియోజకవర్గం కూడా పోవడం, మరి మనమందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ దేశంలో ఇమిడి ఉంది అని తెలపడానికి మరి ఈ భవన యాత్ర ఈ ప్రాంతం కూడా తీసుకెళ్ళేటువంటి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భావుచకతకు వస్తూ ఉన్నాం. అటువంటి హిందువుల ఊచకొత్త విషయంలో కూడా మరి రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారు మొదటి రోజునే మాట్లాడినారు, ఖచ్చితంగా మన హిందువులని కాపాడుకోవాలా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అక్కడ బ్రతకడానికి వెళ్తే వాళ్ళని ఉచకోతకు వస్తానన్నటువంటి ఆలోచన విధానంలో ముందు ఉండాలా, అది ఇంప్లిమెంట్ చేయాలా, అది నిజమైనటువంటి దేశభక్తి అన్నమాట మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ యాత్రకు అందరం కూడా భక్త నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ షేర్లు తరలి వచ్చి ఈ యాత్రని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.